నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఏ న్యూస్. స్వర్ణకారులను అన్ని విధాలుగా ఆదుకోవాలంటే తిరిగి మరలా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకోవాలని, స్వర్ణకారుల సంఘానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి రుణాలు ఇప్పించే విధంగా చూస్తారని అద్దెకి శాసనసభ్యులు గొడ్డిపట్ల రవికుమార్ అన్నారు. అద్దెకి పట్టణంలోని స్థానిక గీతామందిరంలో శుక్రవారం రాత్రి స్వర్ణకారుల సంఘం ఆత్మీయ సభను ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభకు మోతుకూరి గోపాలకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ, అద్దెకి నియోజకవర్గంలో ఉన్న స్వర్ణకారుల సమస్యలన్నీ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించే విధంగా చూస్తారన్నారు. జరగనున్న ఎన్నికల్లో తనకు సహకరించాలని రవికుమార్ కోరారు. స్వర్ణకారుల సంఘం తరపున స్వర్ణకారులకు ఉన్న సమస్యలు గతంలో వారి దృష్టికి తీసుకుని రాగా చిన్న చిన్న సమస్యలు వెంటనే పరిష్కరించారని రవికుమార్ చెప్పారు. స్వర్ణకారులు అందరూ కలిసి ఆత్మీయ సభ ఏర్పాటు చేసుకుని తనను ఆహ్వానించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మీరు ఎంపీ అభ్యర్థిగా నన్ను
భారీ మెజార్టీతో గెలిపించాలి తమ్ముళ్ళు. గెలిపిస్తారా? భారీ మెజార్టీనా? దానికి మీ అందరు కూడా సహకరించాలి. మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు? ఎప్పుడు మీరు వచ్చి పనులు చేయించుకోవచ్చు? మనకి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి జయం తీవ్రంగా ఓటు చేశారంటే రాష్ట్రం ఇబ్బంది పెడుతుంది. అది మీరు గమనించాలి తమ్ముళ్ళు. మీరందరూ కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు రావాలి. ఇక్కడ మన గ్రామాల అభివృద్ధి ఇంకా జరగాలి. దానికి మీరు ఒక్క ఓటు వేసి మమ్మల్ని గెలిపిస్తే మీకు 5 సంవత్సరాలు మీకు మేము పనిచేస్తాం. చెరువులే కాకుండా దాపుగా 300-350 బోర్లు, వ్యవసాయ బోర్లు ఈ రోజు వర్షాధార పరిస్థితుల్లో, వర్షాభావ పరిస్థితుల్లో ఇబ్బంది పడతా ఉంటే మొత్తం పూర్తయిన ఎన్నికల కోర అవటానా ఈ రోజు లాగింది. దానికన్నా ముందు తాత్కాలికంగానైనా పనిచేద్దామనే ఉద్దేశంతో 375,000 రూపాయలు కేటాయించి తాత్కాలిక పైప్ లైన్ కూడా మంజూరు చేయించారు. అది కూడా టెండర్ అయిపోయింది. రాఘవరావు గారికి పూర్వమెంత యావత్ గ్రామం కూడా రుణపడి ఉండాల్సినటువంటి ఒక సంగతి మీకు చెప్తా. ఈరోజు పూర్వమెంత గ్రామానికి అద్దెంకి నియోజకవర్గంలో ఆదివారం నుంచి జనసేన పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నారని, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలకు ఉన్నట్టు జనబలం లేకపోయినా వారికి జనబలం ఉందని జనసేన పార్టీ అద్దెంకి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కంచెల్ల కృష్ణ అన్నారు. అద్దెంకి పట్టణంలోని శ్రీనగర్ లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం సిపిఐ, సిపిఎం, బిఎస్పీ పార్టీ నాయకులతో కలిసి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంచెల్ల కృష్ణ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దెంకి నియోజకవర్గంలో ఎప్పుడో ఎన్నికల ప్రచారం నిర్వహించవలసి ఉండగా కొన్ని కారణాల వలన ఆలస్యమైందని, ఆదివారం నుంచి అద్దెంకి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సింగరకొండ నుంచి సంతమంగళూరు వరకు నిర్వహిస్తున్నారన్నారు. గెలుపు ఓటమిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల బరిలో దిగలేదని, ధర్మం వైపు నిలబడి ఉన్నారని, ప్రజలందరూ ధర్మానికి ఓటు వేయబోతున్నారన్నారు. అధికారంలోకి రాకముందే జగన్ అల్లాడిస్తున్నారని, మరోవైపు చంద్రబాబు పాలన చూసి ప్రజలు విసిగిపోయారని, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ జనసేన వైపు చూస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందన్నారు. జనసేన పార్టీ తరఫున అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను ఉభయ కమ్యూనిస్టు మరియు బీఎస్పీ మద్దతుతోటి రేపు ప్రచారం ప్రారంభిస్తున్నాం. ఇప్పటి వరకు ఐక్య కార్యాచరణ రూపము ఏర్పాటు చేసుకోవటం చిన్న చిన్న పర్మిషన్స్ వీటి వల్ల కాలక్రితమైంది. రేపటి నుంచి పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి సింగరకొండ మీదుగా వైదన, ఏల్చూరు, కొమ్మాలపాడు, సంతమాగూరు వరకు ప్రచారం ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు మమ్మల్ని అందరూ కూడా మిత్రులు చాలామంది నన్ను కలిసినప్పుడు, ఫోన్లో పలకరించినప్పుడు మీరు గెలుస్తారని పోటీ చేస్తున్నారా ఎందుకండి అని చెప్తున్నారు. నాకు అర్థం కాని ఏంటంటే మనం పోటీ చేసినా ఏదైనా చేస్తే మద్దతు ఇచ్చినా ధర్మం వైపు ఉంటాం కానీ ఓడిపోతాము గెలుపుని బట్టి కాదు కదా. గెలిస్తే మన సిద్ధాంతం, గెలుపు వైపు మన సిద్ధాంతం మార్చుకోకూడదు, ఓడిపోతామని మన సిద్ధాంతం మార్చుకోకూడదు. ధర్మం వైపు నిలబడాలి. ఆ ధర్మం వైపు మేము నిలబడ్డాం. ప్రజలను కూడా ధర్మం వైపు ఓటు వేయమని అడుగుతున్నాం. గెలుపోటంలో ప్రసక్తి లేదు. తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో గెలుస్తాం, అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రజలు మా వెనక ఉన్నారు. సాధారణమైన వ్యక్తులు అందరూ కూడా సర్వసాధారణంగా ఈ కూటమి వైపే ఉన్నారు. ఒక పక్క అధికారం రాకముందే తండ్రి అధికారంలో ఉంటే దోపిడీకి చిరునామాగా మారిన జగన్ని ఎవరు ముఖ్యమంత్రిగా కోరుకోవట్లా. పెద్ద ఆయన అనుభవజ్ఞుడు, రాష్ట్రం విడిపోయింది, ఈయనకు మద్దతు ఇద్దామని చెప్పేసి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తే ఆ మద్దతుతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు సిపిఎం, సిపిఐ, బహుజన్ సమాజ్ పార్టీ బలపరిచినటువంటి జనసేన పార్టీ తరఫున అద్దంకి నియోజకవర్గానికి కంచర్ల శ్రీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. అట్లానే బాపట్ల పార్లమెంటు నియోజకవర్గానికి బిఎస్పీ తరఫున దేవానంద్ గారు పోటీ చేస్తున్నారు.
ఇద్దరు అభ్యర్థుల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం, అట్లనే ప్రజలకి అనుకూలమైనటువంటి విధానాలు రావాలంటే ఈరోజు తెలుగుదేశం పార్టీని ఓడించాలి. అట్లనే జగన్ పార్టీ దగ్గర, వైఎస్ఆర్సీపీ దగ్గర ప్రత్యామ్నాయమైనటువంటి విధానాలు లేవు, అదే విధానాలు. కాకపోతే ఆ కుర్చీలో నువ్వుండాలి, నేనుండాలి, నేను అధికారంలోకి రావాలి, నువ్వు దిగాలి, లేదంటే తాత్కాలికమైనటువంటి చిన్న చిన్న పెన్షన్లు లేకుంటే ఎట్లాంటి సంక్షేమ కార్యక్రమాలు తప్పితే ఈ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి దానికి అవసరమైనటువంటి విధానాలు. అద్దంకి పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో నూతనంగా శ్రీ ప్రసన్నాంజనేయ ఫర్నిచర్ వరల్డ్ను ఏర్పాటు చేయగా శనివారం ప్రముఖ టీవీ యాంకర్ శ్యామల, అద్దంకి శాసనసభ్యులు గొడ్డిపాటి రవికుమార్ కలిసి ప్రారంభించారు. ఫర్నిచర్ షాప్ను ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యే రవికుమార్ యాంకర్ శ్యామలకు పరిటాల శ్రీనివాసరావు ఘనంగా స్వాగతం పలికారు. ప్రసన్నాంజనేయ ఫర్నిచర్ వరల్డ్ ప్రారంభం అనంతరం రవికుమార్ శ్యామల కలిసి ఫర్నిచర్ను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా క్యాష్ కౌంటర్ను ప్రారంభించి ఫర్నిచర్ కొనుగోలు ప్రారంభించారు. టీవీ యాంకర్ శ్యామలను చూసేందుకు యువకులు అధిక సంఖ్యలో ఫర్నిచర్ షాప్కు తరలివచ్చారు. యువకులు ఉత్సాహంగా యాంకర్ శ్యామలతో సెల్ఫీ దిగారు. అద్దంకి పట్టణ వాసులు ఒంగోలు వెళ్లి ఫర్నిచర్ కొనుగోలు చేయవలసిన అవసరం లేకుండానే అద్దంకి పట్టణంలో శ్రీ ప్రసన్నాంజనేయ వరల్డ్ ఫర్నిచర్ షాప్ను ప్రారంభించారని, వ్యాపార పరంగా శ్రీనివాసరావు అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే తెలిపారు. సామాన్య కార్యకర్తగా ఉన్న తనను అధిష్టానం గుర్తించి బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించారని, భారతీయ జనతా పార్టీ తరఫున మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్ల ప్రజల నుంచి విశేషంగా ఆదరణ లభిస్తుందని భారతీయ జనతా పార్టీ బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి చల్లగారి కిషోర్ కుమార్ అన్నారు. అద్దంకి పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని శనివారం కిషోర్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చూసి తిరిగి మరలా ఆయన ప్రధానమంత్రి చేయడానికి ప్రజలు ముందుకు వెళ్తున్నారన్నారు. అద్దంకి నియోజకవర్గంలో బీజేపీ జెండా రెప్రెపలాడాలని, అందుకు బీజేపీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. తన చిన్న వయసు నుంచే యూనియన్ సంఘ నాయకులుగా రాణించిన అనుభవం ఉందన్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ చల్లగాలి కిషోర్ ఉంటారని తెలిపారు. April 11th జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేయాలని కిషోర్ కోరారు. అద్దంకి నియోజకవర్గ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేయడానికి ఇక్కడ విచ్చేశాము. పార్టీ పట్ల, ప్రజల్లో భారతీయ జనతా పార్టీ పట్ల, మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి నాయకత్వం పట్ల ప్రజల్లో విశేషమైన ఆదరణ నేను గమనించాను. ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా నరేంద్ర మోడీని మళ్ళీ ప్రధానమంత్రిగా చేయడానికి గురకలేస్తూ ముందుకు దూకుతున్నారు. అద్దంకి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండాని రెపరెపలాడిస్తాం, కమలం గుర్తుకి ఓటేద్దాం, మళ్ళీ ప్రధానమంత్రిగా మోడీని గెలిపిద్దాం. భారతీయ జనతా పార్టీ ఈ ప్రపంచంలోనే అతిపెద్ద కార్యకర్తలు ఉన్నటువంటి అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. బాపట్ల పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మిగతా అభ్యర్థులు, బరిలో ఉన్నటువంటి మిగతా అభ్యర్థులతో పోలిస్తే వ్యక్తిగతంగా నేను ఎంబీబీఎస్ అయిన డాక్టర్ని, మా కుటుంబ సభ్యులందరూ డాక్టర్లు. నేను గతంలో అనేక దళిత ఉద్యమాల్లో పాల్గొన్నాను. మాదిగ దండోరాలో నేను చదువుకునే రోజుల్లో కూడా ఒక విద్యార్థి నాయకుడిగా, యువకుడిగా, సామాజిక స్పృహతోటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మాదిగ దండోరా లాంటి ఉద్యమంలో నేను ఒక చిన్న స్థాయి నుంచి పనిచేశాను. పేద ప్రజల పట్ల, అణగారిన వర్గాల పట్ల, వెనుకబడిన వర్గాల పట్ల వారు అనుభవిస్తున్నటువంటి అనేక కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు అన్నింటినీ స్వయంగా చూసిన వ్యక్తిగా స్పందించే మనసు నాకుంది. మిగిలిన అభ్యర్థులతో పోలిస్తే నేను యువకుణ్ణి, నాకు 43 సంవత్సరాల వయస్సు,
అటు బాపట్ల గుంటూరు జిల్లాలో ఉన్న, ప్రకాశం జిల్లా నా సొంత జిల్లా అయిన గుంటూరు జిల్లా నా శ్రీమతిది గుంటూరు జిల్లా పనుగుల డాక్టర్ గారే, ఈ రెండు జిల్లాలను సమన్వయం చేస్తూ పార్లమెంటులో హిందీలో అనర్గళంగా బాపట్ల వాణిని ఏపీ ఎంఆర్పిఎస్ పూర్తి మద్దతు తెలుగుదేశం పార్టీకి ఉంటుందని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మాదిగులకు న్యాయం జరిగిందని, డబ్బుకారులకు పెన్షన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం అని ఏపీ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు జనరాజుపల్లి ఆంజనేయులు అన్నారు. అద్దంకి పట్టణంలోని పోతురాజు గండి వద్ద ఉన్న ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం ఏపీ ఎంఆర్పిఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో మాదిగులకు తీరని అన్యాయం జరిగిందని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మాదిగులకు న్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఎంఆర్పిఎస్ నాయకులు పర్యటించి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపండి అంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. ఏప్రిల్ 11వ తేదీన జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి రవికుమార్ కు ఎంపీ అభ్యర్థి శ్రీరామ్ మార్యాద్రికి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆంజనేయులు కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు, అద్దంకి ఎమ్మెల్యేగా రవికుమార్ ఉంటేనే అద్దంకి అభివృద్ధి చెందుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి ఏపీ ఎంఆర్పిఎస్ తరఫున మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఈరోజు మద్దతు ప్రకటించడానికి గల కారణాలు తెలుగుదేశం పార్టీతోటే మాదిగుల అభివృద్ధి సాధ్యమైన విషయాన్ని గత 2.5 దశాబ్దాలుగా మాదిగుల సామాజిక న్యాయ డిమాండ్ అయిన వర్గీకరణ అంశంలో 94న ప్రకాశం జిల్లాలో ప్రారంభమైన దండర ఉద్యమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అండగా ఉంటూ 2000లో వర్గీకరణకు అసెంబ్లీ ద్వారా జీవో తీసుకొచ్చి 25,000 ఉద్యోగాలు ఇప్పించినటువంటి సందర్భం, మరి ఆ రోజు వర్గీకరణ అమలవుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు లా మంత్రిని సంప్రదించి సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ కొట్టేసి మాదిగులకు అన్యాయం చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే సమయంలో మాదిగుల అభివృద్ధికి ఏదైతే లిడిక్యాపు మాదిగుల కుల వృత్తిని ప్రోత్సహించడానికి 2002లోనే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 600 కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తే, ఆ నిధులు మొత్తాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 600 కోట్ల రూపాయలని దారి మళ్లించి మొత్తం లిడిక్యాపు వ్యవస్థనే లెదర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వీర్యం చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, డప్పు కళాకారులకు 3,000 రూపాయల పెన్షను, చర్మకారులకు 2,000 రూపాయల పెన్షను, 1,00,000 రూపాయలు బ్యాంకుతో సంబంధం లేకుండా మరి రుణాలు ఇప్పించే కార్యక్రమం, మరి ఫుట్పాత్ మీద పనిచేసుకునే చర్మకారులకు కూడా 30,000 రూపాయలని మరి పనిముట్ల రూపంలో వాళ్ళకి ఒక కిట్లు ఇస్తున్నటువంటి, మరి ఆర్థికంగా జాతి అభివృద్ధి కోసం పనిచేసే చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తెచ్చుకోవాల్సిన మరి బాధ్యత అవసరం మాదిగులకు ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాదిగి వ్యతిరేక రాజకీయ పార్టీలకి బుద్ధి చెప్పి తెలుగుదేశాన్ని అధికారంలో తేయడానికి మాదిగి జాతి యావత్తు తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా నా జాతి సామాజిక న్యాయ డిమాండ్కి ఒక రాజకీయ సిద్ధాంతాన్ని, ఒక రాజకీయ ఎనాలిసిస్ని మనం ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నిజాయితీగా మనకు అండగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపిద్దాం. కురిసిపాడు మండలం పమిరిపాడు శివారు ప్రాంతాల్లోని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ సతీమణి ఝాన్సీ శుక్రవారం రాత్రి విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంటింటికి తిరిగి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఆమె కోరారు. తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే అద్దంకిలు అభివృద్ధి అగ్రస్థానంలో ఉంటుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఎమ్మెల్యే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించాడని, ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని ఝాన్సీ కోరారు. ఈ సందర్భంగా ఆమె తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలను వివరించారు. పోయిన ఎలక్షన్ లో బుజ్జి గారికి ఓటేశారు వైసీపీ, కావాలని కావాలని బుజ్జి గారికి ఇప్పుడు తెలుగుదేశం చేస్తున్నారు.
అన్ని రంగాలలో బ్రాహ్మణులు రాణిస్తున్నారని, రాజకీయ పరంగా బ్రాహ్మణులు గుర్తించి 2 MLC ఇవ్వాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రాహ్మణుల ఓట్లు కీలకమని బ్రాహ్మణ ఎలక్షన్ క్యాంపెయిన్ మెంబర్ కొన్నలూరు కిరణ్ కుమార్ తెలిపారు. 11వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అద్దెకి నియోజకవర్గం ఎలక్షన్ క్యాంపెయిన్ మెంబర్ గా అద్దెకి చెందిన కొన్నలూరు కిరణ్ కుమార్ నియమిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి టీడీ జనార్దన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శనివారం కిరణ్ ఏఎస్ఎంతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి టీడీ జనార్దన్ తనపై ఉన్న నమ్మకం మీద బ్రాహ్మణ ఎలక్షన్ క్యాంపెయిన్ మెంబర్ గా నియమించడం సంతోషంగా ఉందని, అద్దెకి నియోజకవర్గంలో ఎక్కడైతే బ్రాహ్మణులు ఉన్నారో అక్కడికి వెళ్లి తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి గురించి వివరించి సైకిల్ గుర్తుకు ఓటమేయమని చెప్తారన్నారు. ఓరియా బ్రాహ్మణుల ఓట్లు 2 లక్షలు ఉండగా టీడీపీకి అనుకూలంగా మలుచుకోవాలంటే పేద అర్చకుల పురోగతి కోసం జీవో నెంబర్ 76 ఇవ్వాలని టీడీ జనార్దన్ తెలియజేశారన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి గౌరవనీయులు ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ గారి ఆదేశాల మేరకు బ్రాహ్మణ ఎలక్షన్ తెలుగుదేశం పార్టీ క్యాంపెయిన్ కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీకి 8 మంది నియమించారు. ఈ 8 మందిలో కన్వీనర్గా కాశీపట్ల సత్యసాయనాశ్రమ గారిని, వేమూరు ఆనంద్ సూర్య గారిని, కోట శంకర్ శర్మ గారిని, అలా నన్ను కూడా ప్రకాశం జిల్లా అద్దెంకి నుండి నన్ను నియమించడం జరిగింది. ఈ క్యాంపెయిన్ కమిటీలో రాత్రి 11 గంటల టైంలో టెలికాన్ఫరెన్స్ పెట్టారు 8 మందికి జనార్దన్ గారు. ఈ కాన్ఫరెన్స్లో నేను మాట్లాడుతూ ఒరియా బ్రాహ్మణులు 2 లక్షల ఓట్లు ఉండగా 150,000 ఓట్లు తెలుగుదేశంకు అనుకూలంగా ఉన్నాయి, 50,000 ఓట్లు వైసీపీకి ఉన్నాయి, ఆ 50,000 మలుచుకోవడానికి ఆ ఒరియా బ్రాహ్మణ సంఘ నేతలతో నేను మాట్లాడటం జరిగిందని చెప్పి తెలియజేశాను. అలానే పేద పౌరోహితులకి, పేద అర్చకులకి జీవో నెంబర్ 76 విడుదల చేస్తే వాళ్ళని మనం మంచి న్యాయంతో బ్రాహ్మణులకు స్థానం కల్పించిన వాళ్ళు అవుతామని చెప్పి చెప్పడం జరిగింది. అలానే ఆంధ్ర నుంచి ఒకళ్ళకి, రాయలసీమ నుంచి ఒకళ్ళకి 2 MLCలు బ్రాహ్మణులకు కేటాయించాలని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాని కారణంగా ఎమ్మెల్సీలు ఇస్తామని చెప్పని మొన్న 3 రోజుల నాడు అనంతపురంలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బ్రాహ్మణ సంఘాలు, అన్ని పౌరహిత సంఘాలు, అన్ని అర్చక సంఘాలు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దేశంలో మొట్టమొదటిసారిగా నారా చంద్రబాబు నాయుడు గారు విశేష కృషి చేసి 280 కోట్లు ఇవ్వడం జరిగింది. వేసవి నేపథ్యంలో ప్రజలందరూ వడదెబ్బ బారి నుంచి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీ హెచ్ఈఓ నాగేశ్వరరావు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొరసపాటు పీహెచ్సీ పరిధిలోని అన్ని సబ్ సెంటర్లలో, అంగన్వాడీ కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున కొబ్బరి నీళ్లు, మజ్జిగను ఎక్కువగా తీసుకోవాలని నాగేశ్వరరావు తెలిపారు. వీలైనంత వరకు మధ్యాహ్న వేళల్లో బయట తిరగకూడదని ఆయన సూచించారు. ముఖ్యంగా బాలింతలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నాగేశ్వరరావు తెలియజేశారు. వేసవి దృష్ట్యా ఎండలు ఎక్కువగా కాస్తున్నాయి. 106 డిగ్రీల ఫారెన్ హీటు మనిషి శరీరంలో ప్రవేశిస్తే ప్రతి వ్యక్తి వడదెబ్బకు గురవుతాడు. ఈ వడదెబ్బ వల్ల శరీరంలో నీరు ఇనిగిపోయి శరీరం పాలిపోయినట్లుగా ఉంటుంది, మెలికలు తిరుగుతూ ఉంటారు. కాబట్టి వడదెబ్బకు గురి కాకుండా మనం కొన్ని జాగ్రత్తలు, సింపుల్గా కొన్ని జాగ్రత్తలు తీసుకుందాం. ఉదయం 11 గంటల నుంచి 4 గంటల దాకా ఎండలో తిరగకూడదు. గర్భిణీ స్త్రీలు, పసిపిల్లలు, వృద్ధులు, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, హృద్రోగ జబ్బు ఉన్నవాళ్ళు అంటే గుండె జబ్బు ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, పొలంలో పనిచేసుకునే వాళ్ళు ఎక్కువగా గురవుతుంటారు. మరియు ప్రయాణం చేసే ప్రయాణికులు కూడా ఈ ఎండ తీవ్రతకు వడదెబ్బకు గురవుతారు. కాబట్టి ప్రయాణం చేసే ప్రయాణికులు కంపల్సరిగా ఒక వాటర్ బాటిల్, మజ్జిగ, ఉప్పు కలిపిన మజ్జిగ, మజ్జిగలో నిమ్మరసం కలిపినవి వెంట ఉంచుకొని ప్రయాణం చేయాలి. అలానే పొలం పని వెళ్ళేవాళ్ళు ఎర్లీ మార్నింగే ఉదయకాలాన్ని వాళ్ళ పనులు ముగించుకొని ఇంటికి వచ్చి మళ్ళీ సాయంత్రం 4 తర్వాత వాళ్ళ పనులు పూర్తి చేసుకొని కూర్చున్నాం. వడదెబ్బ తగిలిన మనిషిని చల్లని ప్రదేశానికి తీసుకొచ్చి బట్టలు లూజ్ చేసి టెంపరేచర్ తగ్గే వరకు తడిగుడతోటి తుడిస్తే ఉష్ణోగ్రత క్రమేణా తగ్గి అతని యొక్క వడదెబ్బ నివారించారు. నమస్కారం.